ये पूजैना ये नोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది వ్యూహాత్మకమైన విషయాల్ని వ్యూహం సక్రమంగా ఉండే విషయాల్ని మీరు ఎంచుకుంటారు ఆ కోవలోనే మీ ప్రయాణాన్ని నడిపించాలని చెప్పి భావిస్తారు వివాహ శుభకార్యాలు చాలా సింపుల్గా జరుపుకుంటారు తదుపరి ఈ పెళ్లికి ఈ ఖర్చు అయితే ఎంతైతే ఉందో అంతా కూడాను నూతన వధూవరులకి ఇవ్వాలని చెప్పి మీరు సంకల్పిస్తారు అదే విధంగా చేస్తారు పెళ్లి ఖర్చు మీ చేతిలో పెడుతున్నాం మీరేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పని చెప్పడం అందరూ కూడాను సంతోషపడటం ఆలోచన ఆశ్చర్యపోవటం జరుగుతుంది అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు పూర్తిగా దివాలా దిశగా నడుస్తాయి కొంతమంది విషయంలో ధైర్యం వహించి మళ్ళీ మొదలుపెట్టి మీ జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఇటు బేరాలు లేవు వచ్చేవాడు లేడు కొనేవాడు లేడు కరెంటు బిల్లులు భారీగా ఉంటాయి ఇదిగాక వర్కర్స్కి జీతాలు ఇదంతా మన వల్ల అయ్యే పనేనా మన వ్యాపారం నిలబడుతుందా లేక మూతపడుతుందా ఏం చేయాలి అని రకరకాలుగా బాధపడతారు మీ బాధలు మీ మిత్రులతో పంచుకుంటారు కొంత ఆర్థిక సహాయాన్ని అడుగుతారు వాళ్ళు అంటారు రోజులు వచ్చి మద్దతుతో ముడిపెట్టుకున్నట్టుగా ఉంది నువ్వు చెప్పేది నీకు ఒకవైపు నుంచి ఇబ్బంది మాకు రెండు వైపుల నుంచి వాయిపే అందుకని చెప్పిన మద్దతుతో పోల్చుకున్నాం మా దగ్గర ఉంటే నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముందిరా చిల్లర ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితిగా గోచరిస్తుంది ఇంట్లో రేషన్ ఉంటే చాలని చెప్పి అనిపిస్తుంది ఇంత బతుకు బతికి ఇంత ప్రఖ్యాతి పేరు పక్కి సంపాదించి చేతికి వెన్నెముక లేకుండా జీవించిన మేము ఈరోజు రేషన్కి ఇబ్బంది పడుతున్నానరా సన్నిహితుడు కాబట్టి స్నేహితుడు కాబట్టి నీ దగ్గర సిగ్గుపిడిచి చెప్పుకుంటాం అని మీ స్నేహితులు అంటారు వాళ్ళ బాధను గ్రహించి మీకు ఉన్నంతలో అవకాశం ఉన్నంతలో ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి చేస్తారు మాకెందుకురా ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదంటే ఇబ్బందులు తలా కాస్త సమానంగా పంచుకుందనరా అందుకని నా దగ్గర ఉన్న డబ్బులు పంపిణీ చేశాను మనందరం కూడా కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి మీ పరిస్థితి నాకంటే ఘోరంగా ఉందన్న విషయం నాకు తెలియదు తెలిస్తే నేను అడిగేవాడిని కాదు అని మీరు చెప్తారు నిజంగా స్నేహ ధర్మానికి ఎటువంటి విలువ ఇవ్వాలో అలాంటి విలువనిచ్చి కర్ణుడితోటి పోల్చుకునే పరిస్థితిని మీరు తీసుకొస్తారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిపత్స నిరామయమైన పరిస్థితుల్లో పూర్వపు వైభవాన్ని ఎలా నిలబెట్టుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు మీరు బాగుపడటమే కాకుండా ఇతరులను బాగు చేయాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక ధైర్యంతోటి లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదే కోణంలో ఎరుపొత్తులు పసుపొత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి